హుస్నాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారి సిహెచ్ విజయలక్ష్మి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిపిన దాడుల్లో 30 కేసులు బుక్ చేశారు. 150 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిపిన దాడుల్లో 4 కేసుల మద్యము, 15 లీటర్ల బీర్లు సివిల్ పోలీసు వారు ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. 50 లీటర్ల బీర్లు 6 కేసులు అప్పగించారు. మరియు 30 మందిని హుస్నాబాద్ ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేశారు. ప్రతి ఆర్ఓడి గారికి కలెక్టర్ గారికి సమాచారం పంపించినట్లు తెలిపారు. 12 వైన్ షాప్స్ 5 బార్ల ఎలక్షన్ల సందర్భంగా సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. 11/4/19 తారీఖున సాయంత్రం 5 గంటలకు తిరిగి తెరుస్తామని అన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు వరకు 30 కేసెస్ బుక్ చేశామండి. ఇందులో దాదాపు 30% అరెస్ట్ చేశాము. 100 లీటర్స్ ఆఫ్ లిక్కర్ అంటే ఐఎంఎల్, అదేవిధంగా బీరు 150 లీటర్ల వరకు సీజ్ చేశాము. ఈ కేసెస్లో దాదాపు పోలీసు వాళ్ళు ఒక 4 కేసెస్ ఇవ్వచ్చారు. వాళ్ళు దాదాపు 15 లీటర్ల ఐఎంఎల్, బీరు వచ్చేసి 15 లీటర్స్ ఈ కేసెస్లో. అదేవిధంగా ఎస్ఎస్టీ టీం వాళ్ళు వచ్చేసి దాదాపు ఒక 6 కేసెస్ ఇచ్చారు. దీంట్లో ఒక 20 లీటర్స్ ఐఎంఎల్, ఒక 15 లీటర్స్ బీర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కూడ అమలులోకి వచ్చినప్పటి నుంచి లిక్కర్ పైన నిఘా పెంచడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతిరోజు వాళ్ళు లిఫ్ట్ చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా రోజు ఎంత అమ్ముతున్నారు ఈ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మేము పర్సూ చేస్తూ దీన్ని ఎవ్రీడే మార్నింగ్ 9 లోపు మా పై అధికారులకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. కూడా అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎవరైతే అమ్మే వాళ్ళు ఉంటారో సస్పెక్టెడ్ పర్సన్స్, వాళ్ళని కూడా దాదాపు నియర్లీ ఒక 30 మెంబర్స్ని బైండ్ అవుట్ చేయడం జరిగిందండి ఎంఆర్ఓ ముందు. అదేవిధంగా ఇప్పుడు మా దాదాపు 2016 జూన్ 2 మా స్టేషన్ లిమిట్స్ని కుటుంబారహితంగా ప్రకటించడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఎటువంటి కేసెస్ బుక్ చేయలేదు. అయినా కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా ఎవరి 1-8 ఇయర్స్కి వాళ్ళని రీబైండ్ అవుట్ చేస్తూ ఉండడం, సో బార్డర్ విలేజెస్లో నీగా ఉంచడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి కేసులు ఐడెంటిఫై కాలేదు. మన కలెక్టర్ సిద్దిపేట గారి ఆదేశాల ప్రకారం ఈరోజు 5 o'clock షాప్స్ మూసేయడం జరిగిందండి. తిరిగి షాప్స్ పోలింది అంటే 11th రోజు మళ్ళీ తిరిగి రీఓపెన్ సేమ్ 5 o'clock చేస్తాం. అంటే 48 అవర్స్ బిఫోర్ 11th 5th రోజున రీఓపెన్ చేయడం జరుగుతుంది.